కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ప్రభుత్వ పరంగా మహిళలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఒక్క మహిళా దినోత్సవం నాడే కాదని, ప్రతిరోజు మహిళలు గౌరవించబడాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా హాజరయ్యారు. అనంతరం చైర్పర్సన్ మాధవి, జాయింట్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. కేవలం మహిళా దినోత్సవం రోజునే కాకుండా అన్ని వేళలా అంతటా మహిళలు గౌరవం పొందాలని తెలిపారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నాం. ముఖ్యంగా మన చిన్నప్పుడు ఒక ఆడపిల్ల పుట్టినాక మన ఇంటి నుంచి ఒక తండ్రి నుంచి తల్లిదండ్రుల నుంచి ఇంటి నుంచి ప్రోత్సాహమిస్తే వాళ్ళు చదువులో ఉన్నత స్థాయిలో రాణిస్తారు. అదేవిధంగా పెళ్ళైనాక కూడా భార్య భర్త దగ్గర నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఉంటేనే మనం దేన్నైనా ఎదిరించగలం, ఎక్కడికైనా ముందుకెళ్ళగలం. ఈరోజు చూసినట్టయితే మన భర్త రామేంద్ర రాజు గారు మరి దాని ముందు నుంచి ప్రోత్సహించుకుంటూ మరి ఉన్నారంటే నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను వారి ప్రోత్సాహం వల్ల. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారిని చిన్నచూపు చూడొద్దని తెలిపారు. ప్రతి మహిళకు కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెక్కపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఎంపీటీసీ వెలమ నర్సమ్మ, బాల్రెడ్డి, చెక్కపల్లి గ్రామ మహిళలు, మహిళా సంఘాల వారు, గ్రామ యువకులు పాల్గొన్నారు. లేదు అనే విషయాన్ని మర్చిపోకుంటూ ఈ రోజుల్లో వారు ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇటువంటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. అప్లికేషన్ ఒక మొబైల్ యాప్ ఉంది, అందరి ఫోన్లో, అందరికి చాలా మందికి ఫోన్లే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో అందరూ కూడా కొనుక్కున్నారు. ఆ ఫోన్లలో అందరికీ అది ఆండ్రాయిడ్ ఫోన్లే, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వినాలంటే అదే ఫోన్లు కొనుక్కున్నారు. దాంట్లో మీరు ప్లేస్టోర్ నుంచి హాక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనము రిజిస్టర్ చేసుకుంటే ఏ కంప్లైంట్ అయినా, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఇట్లా ఇట్లా జరుగుతుందని. ఫోన్లే ఒకసారి చూద్దాం, రెండుసార్లు చూద్దాం, మూడోసారి అనగానే ఇంకా పెద్ద పెద్ద నేరాలు అవుతూ ఉంటాయి. అలానే మీకు ఇంక ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ డైరెక్ట్ మీ ఇంట్లోనే ఉండి, మీరు చదువుకునే ప్రదేశం నుండి మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే 100 డయల్ 100 ద్వారా. నాకు అవకాశం ఇచ్చిండ్రు మన ఎమ్మెల్యే రవిశంకర్ అన్న కూడా, నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నాతోటి ఆడవాళ్ళ లేడీస్ ఎవరైనా కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే మాత్రం అప్పుడే ఏదైనా ఏ అవస్థ అయినా అప్పటికి అప్పుడే వాళ్ళకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ ఊట్కూరి రమణారెడ్డి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళల చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి వేణు, సెస్ మాజీ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, సర్పంచి వడ్డే ఆనందరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గొడుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేట గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంజున పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ భాస్కర్, ప్రిన్సిపల్ మధుకర్, సర్పంచ్ పరశురాములు, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, ఎస్ఐ రఫీక్ ఖాన్, ఎన్ఎంసీ చైర్మన్ రాములు, మహిళా న్యాయవాదులు కళ్యాణి జ్యోతి పాల్గొన్నారు. అంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం లైసెన్స్ తీసుకునే అర్హులు ఎవరు, మేజర్స్ 18 దాటిన వాళ్ళు. సో మీరు సైకిల్ నడపచ్చు, ప్రాబ్లం సైకిల్కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ స్కూటీ బైక్ చిన్నపిల్లలు నడిపారనుకోండి, మీ భవిష్యత్తు పాడవుతుంది. చాలా కొన్ని వేల చట్టాలు ఉన్నాయి, అందులో అన్నీ అవసరం లేదు, మీకు ఏం అవసరమో అవి చూడండి. ముఖ్యమైన చట్టాలు ఇప్పుడు మహిళలు తీసుకుంటే గృహ హింస నిరోధక చట్టం చట్టం అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మెయింటెనెన్స్ యాక్ట్. మెయింటెనెన్స్ కింద ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోయినా, పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కోర్టు వారు శిక్షిస్తారు, మెయింటైన్ చేయమని వాళ్ళని చూసుకోమని ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమందికి సైకిల్స్ ఉన్నాయి, బైసైకిల్స్ ఉన్నాయి.